రానున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు అసదుద్దీన్ ఓవైసీ. ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో ఆయన తరచుగా గుజరాత్ లో పర్యటిస్తున్నారు. మిత్రపక్షాలతో కలిసి మెజారిటీ స్థానాల్లో పోటీ చేస్తామని వెల్లడించారు. బీజేపీకి బి టీమ్ గా తమకు కాంగ్రెస్ నేతలు విమర్శించడంపై మండిపడ్డారు ఓవైసీ. రాహుల్ గాంధీ గత ఎన్నికల్లో పోటీ చేసిన అమేధిలో మజ్లిస్ అభ్యర్థి బరిలో లేరని, అయినప్పటికీ కాంగ్రెస్ ఓడిపోయిన విషయాన్ని గుర్తు చేశారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం లాంటి సమస్యలతో దేశం అల్లాడుతోందని అన్నారు ఓవైసీ. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న గుజరాత్ లో కూడా ఎన్నో సమస్యలు ఉన్నాయన్నారు. మైనారిటీలు, ఆదివాసీలు దుర్భర జీవితాన్ని గడుపుతున్నారని తెలిపారు. బలమైన ప్రతిపక్షం బాధ్యతల నుంచి కాంగ్రెస్ వైదొలిగిందని మండిపడ్డారు. ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు మజ్లీ ప్రయత్నిస్తోందని తెలిపారు ఓవైసీ.